పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ లో పెద్దపల్లి న్యూస్ వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసిసి మైనారిటీ సెల్ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి పెద్దపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి విస్తృత ప్రచారం కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే పెద్దపల్లిలో అభివృద్ధి జరిగిందని కామెంట్ బందుల పేరుతో రాబందుల పీపు తింటున్న దొంగ పాలకులను తరిమి కొట్టాలి బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉష చీపురాయి మూలసాల కొత్తపల్లి దసగిరిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి న్యూస్వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించిన విజయరమణారావు బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉషకు పద్మశాలి సంఘం నాయకుల సంఘీభావం బీఆర్ఎస్ పార్టీలో చేరిన పెద్దపల్లి మున్సిపల్ 25వ వార్డ్ కౌన్సిలర్ కానుపూర్తి కార్తీక్ అతని అనుచరులు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ప్రశాంత్ రెడ్డి రాఘవపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదర్శ నగర్ లో మహిళలు స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించిన సర్పంచ్ ఆడపి వెంకటేశన్ పెద్దపల్లి పట్టణంలోని 21వ వార్డు శాంతినగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముర్సు సాంబిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి పట్టణంలోని 23-4 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి న్యూస్వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు కుమార్తె వైష్ణవి పెద్దపల్లి పట్టణంలోని 3వ వార్డులో మాజీ కౌన్సిలర్ కొమ్ము సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలపల్లి మండలంలోని జూలపల్లి నాగులపల్లి పెద్దాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి న్యూస్వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలియజేసిన విజయరమణారావు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంది టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూషణవేణి రమేష్ గౌడ్